నేను ఏ అవార్డు కోసం డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వను కూడా అని ఈ మాట అంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? ప్రముఖ బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్. ఈ ఏడాది జరిగిన జాతీయ అవార్డులో బెస్ట్ యాక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. రుస్తుం సినిమాలో అక్షయ్ ప్రదర్శించిన నటనకు గాను ఈ అవార్డు దక్కగా జ్యూరీ సభ్యులకు లంచాలు ఎరచూపి అవార్డులు గెలుచుకున్నారంటూ నానా హంగామా మొదలైంది. జాతీయ అవార్డు రావడం అక్షయ్ కుమార్ కు చాలా సంతోషంగా ఉందని స్పందించిన అక్షయ్, దేశంలోని ఏ నటుడికైనా జాతీయ అవార్డు దక్కడం అంటే అది అత్యున్నత పురస్కారం కిందే లెక్క. అందరిలాగే నేను కూడా ఈ అవార్డు కోసం ఎంతో కష్టపడ్డాను. అసలు ఈ అవార్డును నాకు ప్రకటించరని తెలియగానే మొదట నమ్మలేకపోయాను అన్న అక్షయ్ లంచాలు టాపిక్ పై కూడా రియాక్ట్ అయ్యారు. ఈ అవార్డుకే కాదు, ఎప్పుడు ఎక్కడ నేను ఏ అవార్డు కోసం ఏ రూపంలోనైనా నేను లంచం ఇవ్వలేదు. గతంలో ఒకసారి నేను డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే అవార్డు ఇస్తామనే ప్రతిపాదనను కూడా తిరస్కరించాను అని చెప్పాడు ఈ కిలాడి. ఇక జాతీయ అవార్డుల ఎంపిక జ్యూరీ కమిటీ చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ కు అవార్డు రావడంపై అందరూ ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ కూడా ఈ అవార్డులపై బహిరంగంగా కామెంట్ చేశాడు. చూద్దాం ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. అది మ్యాటర్.